సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డ కొద్దీ అభ్యర్థుల టెన్షన్ మొదలైంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నువ్వాని అన్న అన్నట్టుగా సాగుతున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుంది, వాళ్ళ గెలుపు ధీమా ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకున్నాం. నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ రవీంద్ర గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ ప్రచారంలో వాళ్ళకు ఎటువంటి ఆదరణ ఉంది, ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో తెలుసుకుందాం. చెప్పండి, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? తొలుత మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికల్లో భాగంగా నర్సంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ దొంతి మాధవరెడ్డి గారు బరిలో నిలబడడం జరిగింది. ఈ ఎన్నికలకు ముందు నుండి ఏకైక అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గ ప్రాంత ప్రజానిక మమేకమవుతూ ఎప్పటికప్పుడు వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ శుభకార్యాలైనా అశుభకార్యాలైనా కార్యకర్తల కష్టం వచ్చినా ఆ గ్రామంలో తండలో ఏ సమస్య వచ్చినా వారి వద్దకు అనునిత్యం వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు అభ్యర్థిగా ప్రకటించబడ్డ తర్వాత కూడా ఆ రొటీన్ కార్యక్రమంలో భాగంగా వెళ్ళినట్టే అనిపిస్తుంది. అయితే ప్రజల మధ్యలో ఉండడం వల్ల ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అది నిలువెత్తు సాక్ష్యం మీడియా కూడా చూస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు ఒక దశలో మూడో విడత ప్రచారం కింద కొన్ని గ్రామాలు కూడా కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఎందుకంటే జోడో యాత్రలో ఏదైతే సోనియా గాంధీ గారు పిలుపునిచ్చిన జోడో యాత్ర కార్యక్రమాన్ని చేపట్టిన క్రమంలో నిరాటంకంగా గడిచిన 6-7 నెలలుగా నర్సంపేట నియోజకవర్గంలోని 283 బూతులలో 179 గ్రామ పంచాయతీలలో శివారు పల్లెలలో 6-7 నెలలుగా అనునిత్యం ప్రతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు తీసుకెళ్లడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రాహుల్ గాంధీ గారు వరంగల్లో బహిరంగ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్ కానివ్వండి, ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్లో ప్రకటించిన మహిళా డిక్లరేషన్ కానివ్వండి, అదేవిధంగా యువత డిక్లరేషన్ కానివ్వండి, మొన్న ప్రకటించబడ్డ బీసీ డిక్లరేషన్ కానివ్వండి, తర్వాత తొక్కుగూడలో బహిరంగ సభలో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు అశేష జనవాహిని మధ్య లక్షలాది జనం మధ్యన 6 గ్యారంటీ స్కీమ్లను ప్రకటించడం జరిగింది. ఈ 6 గ్యారంటీ స్కీమ్లను కూడా మేము అభ్యర్థి ప్రకటన కంటే ముందే ప్రతి గడప గడప మా కార్యకర్తలు శ్రేణులు నర్సంపేట నియోజకవర్గంలో 6 మండలాలు పట్టణంతో డివిజన్ల వారీగా బూతుల వారీగా తండల వారీగా కూడా తీసుకెళ్లడం జరిగింది. కాబట్టి ఆ ఫలితాలు ఇప్పుడు మేము మా అభ్యర్థి మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళిన క్రమంలో మా మీద విశ్వాసం ఉంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటించబడ్డ పథకాల మీద విశ్వాసం ఉంచి వాళ్ళు మంగళారతులతోటి పూల వర్షంతోటి డప్పు వాయిద్యాలతోటి కోలాట నృత్యాలతోటి మహిళలు యువత రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మార్పు కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పు ఇక్కడ నర్సంపేట నియోజకవర్గం కూడా మీకు కనిపిస్తుందా? తప్పకుండా సార్, కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ నినాదమే కాంగ్రెస్ మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు స్పష్టంగా నర్సంపేట నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉంది అంటే ప్రజలు కూడా కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004 ముందు 1994 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక ఈ తెలంగాణ ప్రాంతానికి ఉద్యమ నేతగా ఉండబడ్డ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు ప్రజలు స్పష్టంగా ఒకదాన్ని అంటే బేరీజ్ వేస్తూ ఉన్నారు. ఏదైతే నిధులు నీళ్లు నియామకాల పేరుతో ఈ తెలంగాణ ప్రజల్లో ఉద్యమాన్ని రగిలించి తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఏదో కేసీఆర్ రగిలించడని కాదు, ఉద్యమ నేతగా ఉండడు కానీ జనమంతా కూడా గడిచిన 40-50 ఏళ్ళుగా ఈ తెలంగాణ రాష్ట్ర నినాదం ఒక నినాదంగానే మిగిలిపోతూ ఉంది అని చెప్పి యువకుల ఆత్మ బలిదానాలు కానీ విద్యార్థుల జరుగుతున్న నష్టం కానీ లేక ఆంధ్ర పెత్తందారుల వాళ్ళ యొక్క పాలనలో తెలంగాణ ప్రాంతానికి సాగునీటి పరంగా తాగునీటి పరంగా శాశ్వత అభివృద్ధి ప్రాజెక్టుల పరంగా కొంత అన్యాయం జరుగుతుందని చెప్పి మేధావులు కూడా వ్యక్తపరిచిన దాన్ని యువత ఆత్మహత్యల వైపు వెళ్ళి 1240 మంది యువత ఆత్మహత్యలు చేసుకుంటే సోనియా గాంధీ గారు రాజకీయ ప్రయోజనాలను పక్కకు పెట్టి ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత నేనే ముందుండి మలి ఉద్యమంలో నేను ముందున్నా కాబట్టి నేనే పాలకుడిగా ఉండను కానీ కాపలా కుక్కలాగుంటా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించి ఓట్లుగా మలుచుకొని తీరా గెలిచాక నేనే ముఖ్యమంత్రిని అయితే బాగుంటుందని చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు చాలా పథకాల జాబితా ప్రకటించండు. సామాన్యుడికి కావాల్సింది ఏమున్నా సార్? నిలవ నీడ కావాలి, పక్కా ఇల్లు కావాలి,
2014 వరకు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఎవరైనా సరే ఏ పార్టీకి ఓటైనా చేస్తుండని వారు అరువులైతే చాలు ఇందిరమ్మ గృహాలు ఇచ్చినాం ఏ ఊరికి వెళ్ళినా ఏ తండకి వెళ్ళినా ఈరోజు 2014 మధ్యలో ఇచ్చిన ఇందిరమ్మ గృహాలే కనిపించినాయి అవి చిన్నగా ఉన్నాయి అగ్గిపెట్టెల లెక్క ఉంటాయి మే రైలు పెట్టెల లెక్క విశాలమైన ఇల్లు ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి ఒక రగిలిచ్చినాడు అంటే ఆ ప్రజల్లో ఒక ఆశలు రేకెత్తించిన కేసీఆర్ గారు ఈరోజు నర్సంపేట నియోజకవర్గాన్ని మీరు ఒకసారి ఆదర్శంగా తీసుకోండి లేకపోతే ప్రయోగాత్మకంగా తీసుకోండి ఎక్కడైనా ఒక్క ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ప్రజలు కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నారు దీనితో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లుతో పాటు ఆల్రెడీ 2014 నుండి 2018 వరకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా తర్వాత మాధవరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటే నాకు అవకాశం ఇవ్వలేదు ఈ నర్సంపేట ప్రాంత ప్రజలు అన్యాయం చేసినారు లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీలతో పాటు ఈ 119గా ఉన్న అంటే నర్సంపేట కాన్స్టిట్యున్సీని కూడా నేను మొత్తం అభివృద్ధి పైపు దూసుకుపోయేటట్టు చేద్దును ఈ నర్సంపేట ప్రాంత ప్రజలే తప్పు చేసిరని చెప్పి ప్రజలను తప్పుపట్టిన సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే అయిండు ఒక దాత దొడ్డమోహన్ రావు గారు మనం కాండ్లపాటం పెట్టి వెళ్తూ ఉంటే ఒక సుమారు 22 ఎకరాల భూమిని విరాళంగా కొనిచ్చిండు కానీ కొనిచ్చి 5 ఏళ్ళైంది మరి ఈరోజు ఒక ఇల్లు కూడా కట్టలే ఒక ఇల్లు కూడా కట్టలే ఇదే కాకుండా దళిత బంధుగా బీసీ బంధుగా మైనార్టీ బంధుగా కొందరు వ్యక్తులకు తన పార్టీకి వస్తేనే మేము మీకు ఈ స్కీములు ఇస్తామని చెప్పి మీరు చూశారు గతంలో 9 నెలల నుండి స్కీమ్ పెట్టిన ఉద్దేశమే ఓట్ల కోసం పెట్టినట్టుగా నేను ఒక ప్రశ్న సూటిగా ఇస్తున్నా నువ్వు కాంగ్రెస్ వేరే పార్టీల వాళ్ళు నీ టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఈ స్కీమ్ ఇస్తానని పెట్టి చేరికల కార్యక్రమం పెట్టావు నీ పార్టీలో ఉన్నారు కదా దళితులు కానీ గిరిజనులు కానీ మహిళలు కానీ మైనార్టీలు కానీ అరువులైన కుటుంబాలు ఉన్నారు కదా వారికి ఎందుకు ఇవ్వలేకపోయినావు ఈరోజు మేం కాదు న్యూట్రల్ పీపుల్ కాదు కాంగ్రెస్ పార్టీని అభిమానించే కార్యకర్తలు కాదు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఉద్యమంలో జెండా మోసిన వాళ్ళు తర్వాత ఉద్యమ అనంతరం ఏదో అభివృద్ధి చేస్తాం ఈ ప్రాంతాన్ని చేస్తామని చెప్పి గెలిచిన సర్పంచ్లో ఎంపీటీసీలో ప్రజాప్రతినిధిలో టీఆర్ఎస్కి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్న వారు కూడా ఈరోజు గోసపడతా ఉన్నారు కనీసం మేము మమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులకు కానీ లేక మా ఇంటి కుటుంబానికి కానీ అర్హత ఉన్నప్పటికీ కూడా ఒక్క స్కీమ్ కూడా రాలే వేరే పార్టీతో పోల్చుకుంటే మాకు మాత్రం ఒరిగిందేంది మిగిలిందేంది అని చెప్పి కొందరు గుండె మీద చేసుకొని కనుక ఆలోచిస్తే వారు ఇదే ఆలోచిస్తూ ఉన్నారు అంటే వారికి ఇదే నిజమని తెలుస్తూ ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకవేళ తనకున్న స్థానిక పరిణామాలను బట్టి ఒకవేళ బయట మొహమాట పడుకుంటూ నేను తప్పదు గత్యంతరం లేదు కాబట్టి వేరే పార్టీ కన్నా నేను టీఆర్ఎస్ పార్టీలో తిరుగుదామని అనుకున్నా వాళ్ళ భార్య పిల్లలు కూడా ఈరోజు వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు మనకేమొచ్చిందని ఏ మర్యాద దక్కిందని కోట్లు వచ్చినాయని కాదు కనీసం నీకు మర్యాదన దక్కిందా నువ్వు అనుకున్న వారికి నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ నిన్ను నమ్మిన ప్రజలకు కానీ ఒక ఇల్లు ఇచ్చినవా లోన్ ఇచ్చినవా ఒక స్కీమ్ ఇచ్చినవా ఏమొచ్చిందో చెప్పని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు అందుకే వారి పార్టీలో ఉద్యమ పార్టీలో పనిచేసిన వాళ్ళతో సహా కూడా ఇది టీఆర్ఎస్ తోటి కాదు మళ్ళా మూడోసారి వస్తే తెల్ల బట్టలు వేసుకొని తిరిగే రాష్ట్ర స్థాయో జిల్లా స్థాయో లేక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి మనుషులకు మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న కేసీఆర్ పార్టీలో తప్ప మేము ఆ పార్టీలో పనిచేస్తున్నాం మాకేమాత్రం వనగూరేది లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి మార్పు కావాలి అని చెప్పి ఈరోజు ఉద్యమంలో పనిచేసిన టీఆర్ఎస్ సోదరులు మేధావులు విద్యార్థులు యువకులు మహిళలు అందరూ కూడా అటువైపు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి గారికి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఈ మార్పును నిన్న వచ్చిన హరీష్ రావు గారు ఇంతవరకు అడ్డుకట్ట వేస్తారని మీరు అనుకుంటున్నారు ఒక్కటి బ్రదర్ మేము రియల్గా చెప్తున్నా అసలు హరీష్ రావు గారు అనే వ్యక్తికి నర్సంపేట నియోజకవర్గ ప్రాంత గడ్డ మీద కాలు పెట్టే నైతిక హక్కు లేదంటున్నా నేను ఎందుకు లేదంటున్నా అంటే 2014లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు నన్ను ఓడించినా నేను కేసీఆర్ దత్తపుత్రుడి లెక్క నేను మంత్రులందరినీ తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నా అని చెప్పి ఆ రోజు అనునిత్యం పర్యటనలు ఒక దశలో పోలీసులే కోసపడ్డారు ఈ కుయ్యం బందోబస్తు ఎందురో బాబని అంటే పిచ్చాపాటిగా మాట్లాడేటప్పుడు విన్నాం మేము సేమ్ అదే తీరులో వాళ్ళు వచ్చి కూడా ప్రకటనలు చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా మీరు మంచి ప్రశ్న వేసిండు గౌరవ హరీష్ రావు గారు
నిజంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి హోదాలో కానీ, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో కానీ, ఆర్థిక శాఖ మంత్రి హోదాలో కానీ పదేళ్లుగా కీలక శాఖలలో బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాడు. పాకాల చెరువు కాడికి భారీ నీటిపారుదల శాఖల హోదాలో 2018 ముందు 17 నాడు వచ్చిండు, పాకాల చెరువును చూసిండు. కాకతీయుల కాలం నాటి చెరువు, ఈ చెరువును కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకోకడం పోకపోవడం వల్ల దాపురించింది ఇంత దారుణంగా. అయినా కూడా ఇది పెద్ద నీటి వనరులు, దీన్ని మేము తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి, మనందరం తెచ్చుకున్నాం కాబట్టి ఇదొక పెద్ద ప్రాజెక్టుగా జాలబంధం, తుంగబంధం, మాటువీరారం, పస్నూరు, సంగం కాల్వలతో పారకంగా ఉన్న ఈ సుమారు 35,000 ఎకరాల ఆయకట్టుకు పర్మినెంట్ మరమ్మతులు చేస్తా, శాశ్వత మరమ్మతులు చేస్తా. ఇది నేను ఈ దత్తపుత్ర ప్రాజెక్టు లెక్క, ఇది నా సొంత గజ్వేలులో, సారీ సిద్దిపేటలో, సిద్దిపేట గజ్వేల్లో మా కాన్స్టిట్యూన్సీలో ఉన్నట్టుగా ఈ పాకాల ప్రాజెక్టును అనుకోని అభివృద్ధి చేస్తా, పెద్దన్నకు అభయం ఇస్తా అని చెప్పిండు. ఒక్క రెండు గొట్టాలు గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఆ రోజు మిత్రపక్షంగా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, పెద్దల మాధవరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఉన్నప్పుడు 330 కోట్లతో తెచ్చిన దేవాదుల ప్రాజెక్టును మాత్రమే ఈయన స్వార్థంతో కాంగ్రెస్ పార్టీకి మాధవరెడ్డి సార్కి పేరు రావద్దని రీడిజైన్ చేసి రామప్ప నుండి పాకాల చెరువు డబ్బా వాగులకి 2 గొట్టాలు పెట్టి పైపులు వదిలేసి ఆ నీళ్లు కొద్ది నీళ్లతోటే మొత్తం నేను చెరువులో నీళ్లు పోస్తాను అంటున్నా. కానీ అదే హరీష్ రావు గారు ఈ కాల్వలను, కట్టలను, తూముల లీకేజ్ని, ఈ రామప్ప నుండి వచ్చే నీళ్ళ కన్నా తూముల లీకేజ్తో డబల్ వాటర్ పోతున్నాయి వృధాగా. కానీ ఇది అరికట్టలేదు ఇప్పటి వరకు. అదే కాకుండా ఆయన ఎక్కడైతే నెక్కొండ మండల కేంద్రంలో నిన్న గడ్డ మీద అడుగుపెట్టిండు. నెక్కొండ మండలాన్ని గతంలో కూడా ఆయన వచ్చిన సందర్భంలో, నేను నెక్కొండ మండలాన్ని దత్త మండలంగా తీసుకుంటున్నా, నేను నా సిద్దిపేట లెక్క మొత్తం ప్రతి పల్లె, ప్రతి తండ, ప్రతి గ్రామం పూర్తి అభివృద్ధి చేస్తా అని ప్రకటించడం జరిగింది. నేను చెప్పే తప్పైతే దయచేసి మీడియా మిత్రులు గతంలో జరిగిన ప్రకటనలు కానీ వీడియో ఫుటేజ్లు కానీ మీరు చూడండి, లేక నేను తెప్పించి చూపిస్తా. అంటే ఏ ఆ రోజు అన్ని ప్రకటించిన నువ్వు హరీష్ రావు గారు, ఇప్పుడున్న సుదర్శన్ రెడ్డి గారు ప్రకటన చేసి ఓట్లు వేయించుకుని 2018 తర్వాత మాయమైపోయాడు. మళ్ళీ 2023 ఎన్నికలకు ముందు, సరిగ్గా 5 రోజుల ముందు వచ్చి అడుగు పెట్టిండు. నిన్ను ప్రజలు ఎట్లా నమ్ముతారు, ఏ విధంగా నమ్ముతారు? నువ్వు ప్రాకాల ప్రాజెక్టు తట్టడు సీసీ వరకు చేసినవా? ఏ కాలువనైనా మరమ్మత్తు చేసినవా? ఏ కాలువ మరమ్మత్తు దేవుడెరుగు, కనీసం లీకేజ్ అవుతున్న తూముకైనా అరెస్ట్ చేసే ప్రయత్నమన్నా చేసినవా? నెక్కొండ మండలాన్ని దత్త మండలం అన్నవే, ఈ మండలాలతో పోల్చుకొని లేకపోతే వేరే కాన్స్టిట్యున్సీ మండలంతో పోల్చుకుంటే అదనంగా ఉనగూరింది ఆ నెక్కొండ మండలానికి నీ వల్ల ఏంటిదో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదంతా మేము అడగడం కాదు, ప్రజలు కూడా గమనించిండ్రు. హరీష్ రావు నిన్న పర్యటన చేసినా సొల్లు ముచ్చట్లు, కూలీ డబ్బులు, మందు పెట్టి, మయాన పెట్టి, వాళ్ళ నజరాలు ఇచ్చి పట్టుకొని పోతే. ఇంకొక కైండ్లీ ఇన్ఫర్మేషన్ మీకు, ఎక్కడైతే హరీష్ రావు మీటింగ్కు ఈ నర్సంపేట నియోజకవర్గ మండలాల నుంచి తరలించి వెళ్ళినరో, ఆ తరలించబడ్డ వెహికల్లో ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందట జై కాంగ్రెస్ అనుకుంటా తిరిగి వెళ్ళడం జరిగింది. అంటే నీ హరీష్ రావు మీటింగ్ వెళ్ళిన జనము కార్యకర్తలు, ఒకవేళ నువ్వు భావించబడతారు నీ అభిమానులే నీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలే అని, మరి వాళ్ళు జై కాంగ్రెస్ అని ఎందుకు నినాదాలు ఇచ్చుకుంటూ పోయినారంటే, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉన్నది, నీ మీద నువ్వు ఇచ్చే డబ్బులకంటే వీళ్ళని తక్కువ చేయట్లేను. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు కాళేశ్వరం పేరుతో, మిషన్ భగీరథ పేరుతో ప్రజల సొమ్మును దుగమింగినావు కాబట్టి ఆ డబ్బును మన డబ్బేరపై తీసుకోవాలి. వీని నమ్మియాలే, మళ్ళీ నమ్మించి మననట్లయితే తెలంగాణ ప్రజలను 15 నమ్మించి గొంతు కోసినరు. ఈరోజు వాళ్ళను కూడా నమ్మియాలే, కర్రు కాల్చి వాత పెట్టి చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పే కసితోట ఈరోజు టీఆర్ఎస్ మీటింగ్కు నర్సంపేట ప్రజలు పోవడం జరిగింది. అక్కడ ఇచ్చిన 2 హామీలు ఉన్నాయి, ఒకటి మున్సిపాలిటీ ఇస్తా, ఒకటి సిఎస్సి హాస్పిటల్ కూడా 2 తీసుకొస్తాను. హామీలు నెక్కొండ ప్రజలను ప్రభావితం చేయంటారా? ఇవన్నీ పెద్ద ప్రభావితం కాదు. ఎందుకు కావంటే గతంలో హరీష్ రావు ఇచ్చిన హామీలే నెరవేర్చలే. ఇక నువ్వు నేను మున్సిపాలిటీ చేస్తానన్నా, సిఎస్ హాస్పిటల్ తీసుకొస్తానన్నా, ఒకవేళ మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయితే ఈ 2 హామీలు మీరు నెరవేర్స్తారు, మాటిస్తారా? 100% ఆ నెక్కొండ మండలానికి ప్రయోజనం చేకూరే ప్రతి అంశం మేము ఎందుకంటే ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మాధవరెడ్డి గారు. అసలు మాధవరెడ్డి గారి మధ్యలోనే 2018 పూర్వమే నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేయాలి. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 2-3 మున్సిపాలిటీలు ఉన్న కాన్స్టిట్యున్సీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో ఒకటే అయింది, అది అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాధవరెడ్డి గారి చెరువుతోటే నర్సంపేట మేజర్ గ్రామ పంచాయతీ,
తర్వాత నగర పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ అవడం జరిగింది. 2018 ఎన్నికల పూర్వమే నెక్కొండను మున్సిపాలిటీ చేస్తానని చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే తప్పకుండా 2023 ఫలితాల తర్వాత నెక్కొండ మండలానే కాదు నెక్కొండ మండల కేంద్రంతో పాటు నర్సంపేట చుట్టుపక్కల నిడివి ప్రకారంగా ఉన్న మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారంగా నిబంధనలో పడి వర్తించే కాడ దీన్ని విస్తరించడంతో పాటు వీలైతే ప్రతి మండల హెడ్ క్వార్టర్ను ప్రతి మండల హెడ్ క్వార్టర్ను చెన్నరాపేటను తీసుకోండి. చుట్టూ 4 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పాత ముగ్ధంపురం ఉంది, ముగ్ధంపురం ఉంది, 2 అడుగులు ముందుకెడితే ఆ కాలనీ తిమ్మరాయనపాడు కాలనీ ఉంది, ఎస్సీ కాలనీ కానీ నెంబర్ 2 కాలనీ కానీ ఇవన్నీ ఉన్నాయి. కానాపురం కాడికి వస్తే ఒకప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ, కానాపురం, కొత్తూరు, రంగాపురం, రాగంపేట, మనబొదలగడ్డ, బుధరావుపేట, వీటన్నిటిని కూడా కలుపుకొని తర్వాత నల్లబెల్లి చుట్టుపక్కల గ్రామాలు గిరినిబాయి సెంటర్ను చేసుకొని ఇవన్నీ కూడా మాధవరెడ్డి సార్ మధ్యలో ఇప్పుడు మీరు చెప్పడం కాదు మా డిస్కషన్లో అంతర్గత డిస్కషన్లో వీటన్నింటిని కూడా అవసరమైతే నగర పంచాయతీగా కానీ మున్సిపాలిటీగా కానీ వీటన్నింటిని కూడా చేర్పించాలనే ఒక ప్లానింగు పెద్దల మాధవరెడ్డి గారికి ఉంది. ఆ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తప్పకుండా రాబోతూ ఉంది. పెద్దల మాధవరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 5 ఏళ్లలో మీరు ఒక నెక్కొండ నర్సంపేటకు తోడుగా నెక్కొండ మున్సిపాలిటీ కాదు ఇంకా అదనంగా నిబంధనలు వర్తిస్తే 5 కిలోమీటర్ల వేరియేషన్తో ప్రజలు కనుక సహకరిస్తే ఆ గ్రామాలు కనుక కోరుకుంటే తప్పకుండా మున్సిపాలిటీ ఇంకా 3 నుంచి 4 కూడా చేసే ఆలోచన మాధవరెడ్డి గారికి ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు దొంతి మాధవరెడ్డి రూపంలో ఉంటుంది. రేపు ప్రజలు రేపు బ్రహ్మనదం పట్టబోతున్నారు. గెలిచేది కూడా మాధవరెడ్డి. మాధవరెడ్డికి గెలిస్తే నర్సంపేటలో ఒక్క మున్సిపాలిటీ కాదు ప్రజల అభిప్రాయం మేరకు 3 నుంచి 4 మున్సిపాలిటీలు కూడా చేసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ రవీందర్ రావు, కెమెరామెన్ రత్నంతో ప్రసాద్ రెడ్డి, నర్సంపేట.